కుమారి ఆంటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అంతెందుకు తెలుగువారు ఉంటున్న అన్ని దేశాల్లో ఈ కుమారి ఆంటీ క్రేజ్ ఓ రేంజ్కు వెళ్ళింది సోషల్ మీడియా న్యూస్ ఛానల్లో కుమారి పేరు మారుమోగుతోంది మొన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న కారణంతో హైదరాబాద్ పోలీసులు ఆమె వాహనాన్ని అనుమతించకపోవడంతో ఆమెకు మద్దతుగా పలువురు నెటిజన్లు నిలిచారు దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడమే కాకుండా తాను కూడా వచ్చి తింటానని చెప్పడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది ఇంత తతంగా జరగాక మీడియా గమ్మున ఉంటుందా మైక్లు కెమెరాలు వేసుకుని ఆవిడతో యాంకర్లు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు అయితే ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు ఆమె వెల్లడిస్తుంది సెలబ్రిటీలు కూడా తన కూరలను రుచులను ఆస్వాదిస్తున్నారని చెప్పుకొచ్చింది అందులో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారంట అయితే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కూరలను రుచి చూశారని ఆమె తెలిపింది డ్రైవర్ను పంపించి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ నుంచి కర్రీస్ జూనియర్ ఎన్టీఆర్ తీసుకువెళ్తారని వెల్లడించింది ఇక ప్రముఖ కమెడియన్ అలీ అయితే నేరుగా అక్కడికి వచ్చి ఆమె కర్రీస్ని తీసుకువెళ్లారంట ఇలా ఎందరో స్టార్లు ఆమె చేతి మంటలకు అలవాటు పడ్డారని తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ కూడా అక్కడికి వస్తారన్న వార్తలతో ఇక్కడ జనం పోటెత్తారు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు కస్టమర్ల తాకిడితో అక్కడ రద్దీ పెరిగిపోతుంది ఒక పక్క కూరలు అన్నంతో పాటు పలు పదార్థాలు వడ్డిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆమె పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంది మీ బిల్లు వెయ్యి రూపాయలండి రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందని అంటున్నారు అయితే ఆమెతో పాటు పక్కనే నడుపుతున్న ఇతర ఫుడ్ సెంటర్ ఓనర్లు మాత్రం కుమారే అంటే వాళ్ళ తమ బిజినెస్ దారుణంగా పడిపోతుందని వాపోతున్నారు